राष्ट्र प्रभुत्वं गौरव मुख्यमंत्री गारु दलित संक्षेम कोरकु नूतनंगा दलित बंधु कार्यक्रम चेपट्टालनि आलोचन चेस्तुन्नारो सरे आफ् कोर्स ఒక విధంగా నా దృష్టిలో మంచి కార్యక్రమం అట్లీస్ట్ బెటర్ లేట్ దాన్ నెవర్ సామెత ఉన్నది బెటర్ లేట్ దాన్ నెవర్ అది ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని టేకప్ చేస్తుందా లేక దరిద్ర సంక్షేమార్థాన్ని కాంక్షించి టేకప్ చేస్తున్నారా ఏ విధంగా చేసినా కానీ अट्लीस्ट इप्पटिकैना मुख्यमंत्री गारु दलितुल गुरिंचि आलोचिंचिनंदुकु दलितुल गुर्तुकोच्चिनंदुकु नेनु अभिनंदिस्तुन्ना संतोष व्यक्तं चेस्तुन्ना अंटे एंदुकु अनाल्सि वस्तुंदि अनि चेप्पारंटे बेसिक गा मनंदरिकि तेलिसिंदे तेलंगाण उद्यम समयंलो तेलंगाण राष्ट्रं एर्पट्टं तोनि మొదటి ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి అని చెప్పి ప్రకటించారు. అంటే వాస్తవంగా సీఎం గారు ఒకసారి మాట అన్నాడు అంటే ఎనికి పోయిటాడు కాదు. మరి ఆయన మాట ఎందుకు తప్పిటో తెలియదు. ఆయన మాటల్లోనే ఏది ఉందో ఎప్పుడు కూడా మాట తప్పిటాడు కాదు. ఒకసారి మాట మాట్లాడడం జరుగుతుందంటే ఆలోచనతోనే ఒక కార్యచరణ దానికి ఏ విధంగా కార్యరూపం ఇవ్వగలుగుతాం అనేటువంటి ఒక భావంతోనే ఆయన మాట్లాడడం జరుగుతుంది. సమాజంలోని సామాజికంగా వెనుకబడ్డటువంటి అట్టడు వర్గాలైనటువంటి ఒక దళితులకు పాలన బాధ్యత అప్పగించినట్లయితే ఆ వర్గాలకు న్యాయం జరుగుతుందనే ఒక భావనతోని దళిత ముఖ్యమంత్రిని ప్రకటన చేసి ఉంటారని చెప్పి నేను భావిస్తాను. సరే రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి వెంటనే మరి దళిత సీఎం గారిని చేయలేకపోవటానికి మరి దళితులో అనుభవం లేని తరమా మైట్ బి మరి పాలన సామర్థ్యం పట్ల శంకించ మొత్తానికి దళిత సీఎం చేయలేకపోయింది. డిప్టీ సీఎం చేసి ఒక టర్మ్ డిప్టీ సీఎం చేస్తే అనుభవం వస్తుంది. వచ్చినాక రెండో టర్మ్ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి చేయవచ్చు ప్రమోట్ చేయవచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. కానీ ఏమైపోయింది ఇప్పుడు మొదటి టర్మ్ డిప్టీ సీఎం ఏదైతే చేయడం జరిగిందో రెండో టర్మ్కి వచ్చారు ఆయన ఉన్నది ఊడిపోయింది. ఈ మొదటి 5 సంవత్సరాలు మొదటి టర్మ్లో ఏదైతే ఉన్నదో పాలనా అనుభవాన్ని గడించి రెండో టర్మ్కి వచ్చే వరకు ఏదైతే ఉందో అప్పుడు సీఎంగా ప్రమోట్ చేసినట్టయితే పాలనా సామర్థ్యం మెరుగుపడుతుంది అనే ఒక భావనతో డిప్టీ సీఎం కు పరిమితం చేసిన్నని చెప్పి అనుకున్నా. కానీ ఏమైపోయింది రెండో పర్యాయం వచ్చేవరకు కల్లా ఆయన కాదు ఉన్నది పోయి మరి దళితుల పట్ల వాళ్ళ పాలన సామర్థ్యం పట్ల ముఖ్యమంత్రి గారికి ఈ అనుమానం ఎందుకో తెలిసి రావటం లేదని చెప్పి కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు ఏదైతున్నదో వచ్చిన కూడా తెలంగాణ రాష్ట్రంలో జానారెడ్డి గారి తదుపరి అత్యధిక పోర్ట్ఫోలియో చేసింది కడియం శ్రీహరి గారు. ఇలా ఏ రాష్ట్రమే కానీ మంత్రివర్గ కూర్పు అనేది ఏదైతుందో కొన్ని రాజ్యాంగ నిబంధనలు తీర్పడం చేయడం జరిగింది. అంటే అర్లియర్ ఆరంభంలో ఏదైతే ఉందో ఈ విధమైన నిబంధనలు ఏమి లేకుండే తదుపరి ఏమైపోయిందంటే ఈ మంత్రివర్గ కూర్పు అనేది పరిమితి లేక ఇష్టానుసారం అయిపోతుందని చెప్పింది. 15% పరిమితం చేశారు. శాసనసభ్యుల సంఖ్యలో 15% పరిమితం చేసి అంటే వాళ్ళ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం మనకున్నటువంటి ఒక సంఖ్య 119 ప్లస్ 1 120 అంటే
పదిహేను ప్లస్ ఒకటిన్నర పదిహేడు వరకు పరిమితమైపోతుంది పదిహేడు వరకు పరిమితమైంది ఇప్పుడు ఏ పదిహేను శాతానికి పరిమితం చేయడం జరిగిందో ఇలా రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన చూసినా కానీ దళితులు 16 శాతం రాష్ట్రంలో దళిత జనాభా 16 శాతం ఉంది శాసనసభ్యుల సంఖ్య చూసినా రిజర్వ్డ్ స్థానాలు ఏదైతుందో 19 ఉంది రిజర్వ్డ్ స్థానాలు 19 ఉంది 19 కి 15 శాతం అంటే వాళ్ళు మూడు మంత్రి పదవులు రావాలి ఇప్పుడు జనాభా ప్రాతిపదికన చూసినా 16 శాతం ఉన్నారు మరి శాసన సభ్యుల సంఖ్యకు అనుగుణంగా మంత్రివర్గ కూర్పు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి శాసన సభ సభ్యుల సంఖ్యను మనం పరిగణలోకి తీసుకున్నా కానీ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వ్ స్థానాలు 19 ఉన్నాయి అంటే అట్లా చూసినా గానీ 3 రావాలి 10 కి 1.5 మీద 9 కి 1.5 అంతే కదండి 15 శాతం అంటే అవుట్ ఆఫ్ 19 15 శాతం అంటే 3 స్థానాలు వస్తాయి అంటే ఒక విధంగా ఇది రాజ్యాంగ సూచన ఇది రాజ్యాంగ సూచనకు అనుగుణంగా ఇవాళ మంత్రివర్గ కూర్పు చేయబడ్డా గాని దళితులకు ఏదైతుందో 3 స్థానాలు కల్పించారు 3 అవకాశాలు కల్పించారు నువ్వు డిప్యూటీ సీఎం పోయింది వాళ్ళ పాలనా సామర్థ్యం పట్ల మీకు నిబద్ధత శంక అనుమానంతో సరే డిప్యూటీ సీఎం గా అనుభవం గడించి తదుపరి రెండో టర్మ్ రెండో పర్యాయమైన సీఎం గా ప్రమోట్ చేయబడతారు అని చెప్పంటే ఆ ఉన్న డిప్యూటీ సీఎం తీసేసి మంత్రివర్గ కూర్పు అనేది ఏదైతుందో 15 శాతం పరిగణలోకి తీసుకున్నా కానీ ముగ్గురు మంత్రివర్గ సభ్యులు కల్పించేటువంటి ఒక బాధ్యత ఉన్నప్పటికీ ఒకటికే పరిమితం చేశారు ఒకరే ఉన్నారు మొత్తం మంత్రివర్గంలో ముగ్గురు దళిత మంత్రులు ఉండాల్సింది ఏదైతుందో కొప్పులీశ్వర్ గారు ఏదైతుందో ఒకరే ఉన్నారని చెప్పంటున్నా దళితుల్లో అత్యధిక జనాభా కలిగి ఉన్నటువంటి ఒక మాదిక సామాజిక వర్గంకి వెళ్ళి ఒక్క మంత్రి కూడా లేడని చెప్పండి కొప్పల ఈశ్వర్ గారితో పాటుగా ముగ్గురు ఉండే అవకాశం ఉన్నది కాబట్టి దళితుల్లో కూడా అత్యధిక జనాభా ఉన్నటువంటి ఒక మాదిక సామాజిక వర్గానికి మంత్రివర్గంలో అవకాశం లేదు అని మరి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా దీన్ని కూర్పు చేస్తుండో మరి ఆయనకు సలహాలు సూచనలు మేధావి వర్గం ఎవరైనా సూచన చేస్తుండో మరి మూడిట్లో కనీసం ఒకటి మాదిగా ఒకటి మాల ఈ రెండు పెద్ద వర్గాలు కాబట్టి ఏదైతుందో ఒకటి మాదిగా ఒకటి మాల మూడో మంత్రి ఉపకులాలు ఇంకా ఉన్నాయి కదా ఎస్సీ సామాజిక వర్గాలలో మాదిగ ప్లస్ మాల ప్లస్ ఇతర ఉపకులాలు ఆ మూడోది ఉపకులాలకి అప్పుడు ఏదైతుందో పాలనపై వారు పట్టు సాధించి ఏ రాజ్యాంగబద్ధంగా అండ్ ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ సప్లాన్ రూపొందించి జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయింపు చేయడమే కాదు ఆ నిధులను వెచ్చించే విధంగా మార్గదర్శకాలు రూపొందించడం జరిగిందో అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో దాన్ని ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ గా మార్చింది సరే పేరు మార్చింది ఎస్సీ సప్లాన్ను ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ అని ఇది ఏదైనా పెట్టండి వాళ్ళు ఏమైపోయింది ఈ 7 సంవత్సరాలలో కేటాయింపు చేయబడ్డ ఒక ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ దాదాపు 35,000 కోట్ల వల్ల అన్స్పెంట్ అమౌంట్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది 35,000 కోట్ల 7 సంవత్సరాలు అన్స్పెంట్ అమౌంట్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఇనవే ఈ 35,000 కోట్లు దళిత సామాజిక వర్గానికి దళితుల సంక్షేమార్థం వెచ్చించడానికి ఉన్నట్టు 35,000 కోట్ల నిధులు ఇవాళ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వ ఖజానాలో ఉన్నాయని చెప్పండి
అంటే నిధుల కొరత లేదు. దళితుల సంక్షేమార్థం చేపట్టబడేటువంటి కార్యక్రమాలకు నిధుల కొరత అనేది లేదు. బడ్జెట్ కటాంపుల్లో కొరత అనేది లేదు. బట్ ఒకటే ఏంటంటే ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి కొరవడుతుంది. ప్రభుత్వం వద్ద చిత్తశుద్ధి కొరవడుతుంది. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఇంత పటిష్టంగా ఉంది కదా అంటే ప్రజా అవసరాల కొరకు భూసేకరణ చట్టం రూపొందించుకున్నాం. అలాంటి ఉమ్మడి రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం కొరకు గ్రామానికి సమీపాన ఎక్కడ భూమి ఉన్నా కానీ ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ను వినియోగించి భూసేకరణ చేసి ఇవాళ ఇల్లు కట్టి జగిత్యాల గాంధీనగరే కానీ తిమ్మాపూర్ కానీ మీరు మోతే కానీ వెల్దుర్తి కానీ మీరు ఏ చెల్గలు కానీ మీరు ఏ గ్రామాలు కానీ అని చెప్పంటాను. నేను ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉంటే అక్కడ కట్టడం అనేది కాదు. ఇండ్ల నిర్మాణానికి ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ స్థలాన్ని సేకరించి ఇండ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టడం జరిగింది బై ఇన్వోకింగ్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్. అప్పుడు ఆ ల్యాండ్ ఊస్ తీసి ఏదైతుందో దాన్ని హైకోర్టును ఆశ్రయించినా కానీ హైకోర్టు ఏమన్నది దానికి కావలసినటువంటి ఒక తగు పరిహారం ఏమని చెప్పి అన్నది కానీ అక్విజిషన్ను ఆపలే. ప్రభుత్వ అక్విజిషన్ రైట్ ఏదైతుందో భూసేకరణ హక్కు అనేది ప్రభుత్వానికి ఉన్నది అని చెప్పని పేర్కొన్నారు. ఈవెన్ ఇప్పుడు మీకు కాళేశ్వరం ప్రాజెక్టే కానీ ప్రభుత్వం తలపెట్టి ఏదైతే నిర్మాణాలు చేస్తుంటో అన్నింట్లో కూడా ఎకరాల కల్పనకు సంబంధించి 10 లక్షలు పెడితే ఎకరం భూమి ఎక్కడ దొరుకుతుంది? సరే జగిత్యాల ప్రాంతం లాంటి ఎస్ఆర్పి ప్రాజెక్ట్ ఆయక్కటి పరిధిలో లభించకపోవచ్చు. 20 లక్షలకు ఎకరం దొరుకుతుంది ఎక్కువ లెక్క. జగిత్యాల లాంటి ఎస్ఆర్ఎస్పి ఆయక్కటి పరిధి లోపల 20 లక్షలకు ఎకరం ఉంటుంది. ఇతర ప్రాంతాల్లో 10 లక్షలకు ఎకరం దొరుకుతుంది. 10 లక్షలకు ఎకరం అంటే 3 ఎకరాలు అంటే ఎంత అవుతుంది? 3 × 10 లక్షలు 30 లక్షలు. అమౌంట్ ఈజ్ నాట్ బిగ్. 30 లక్షలు పెడితే ఒక కుటుంబాన్ని ఏదైతుందో ఆర్థికంగా ఉపాధి రంగాన్ని స్థిరపరిచే ఒక అవకాశం ప్రభుత్వం కలిగి ఉన్నది. ప్రభుత్వం ఆలోచన ప్రభుత్వ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నది. ఇవాళ వ్యవసాయకంగా ఒక కుటుంబం స్థిరపడాలంటే కనీసం 3 ఎకరాలు ఉంటేనే కానీ స్థిరపడగలుగుతాడు. ఆ 3 ఎకరాల భూమిని దళితులకు ప్రాధాన్యత కల్పిస్తా, ప్రతి దళిత కుటుంబాన్ని ఏదైతుందో ఒక భూ యజమానికి నేను చేస్తా చెప్పాను. ఒక దళిత కుటుంబం భూ యజమాని అవుతే ఏమవుతుంది? రైతు బంధు ఎంటర్టైన్మెంట్ వస్తుంది, వల్ల రైతు భీమా ఎంటర్టైన్మెంట్ వస్తుంది. భూమి లేని నిరుపేద కుటుంబాలకు రైతు బంధు పొందలేకపోవడమే కాదు, రైతు భీమా ఎంటర్టైన్మెంట్ కూడా పొందలేకపోతున్నాను అంటుంది. ఆశ్చర్యం ఏంటంటే ఒక భూస్వామి పటేల్ వస్తే, సారీ పొరపాటు మాట, పటేల్ చనిపోతే 5 లక్షలు వస్తాయి. అదే ఒక కూలీ పాలేరంటాం మూడు భాష, దాన్ని మంచి భాష ఏమంటారు? కౌల్దారు కాదే, పాలేరు. పాలేరు మన మూడు భాష. అదే పనిచేసే అతని జీతాంధు, జీతాంధు ఈడ నేను చేస్తే 5 లక్షలు అయితే పక్కపడి ఈయన వస్తాయి శంకర్ సామాజిక వర్గానికి పోతే అని రూపాయి రాకపోయానికి. ఇది ఎక్కడ న్యాయమే? ఇది ఎక్కడ న్యాయం అని చెప్పంటున్నా నేను. నువ్వు ఆయన భూమి కల్పించవు, భూమి కల్పిస్తే లభించేటటువంటి ఒక హక్కు కల్పించవు. నేను కూడా భూమి కల్పించలేకపోయినావు, నువ్వు నీ వైఫల్యం అది. భూమి కల్పిస్తే ఏ హక్కు అయితే లభిస్తుందో ఆ హక్కును కూడా కల్పించలేకపోతున్నావు. రైతు భీమా ఇవాళ ఏదైతుందో ఆఫ్టర్ 7 ఇయర్స్ గ్యాప్, ఇవాళ భూమి కల్పించలేకపోయినా నాకు భూమి కొందామంటే భూమి దొరకలేదు, భూమి దొరకదు పైసలు పెట్టాక నాకు భూమి కొందామంటే దొరకలేదంట. భూమి దొరకదు కొందామన్నక ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్, ల్యాండ్ ఎక్కడ ఇన్వోకేషన్, నా భూమిని కూడా సేకరించవచ్చు. నేను చెప్పండి బాగుంది ఎందుక?
నువ్వు తలుచుకుంటే నీకు ఒట్లయినా ప్రభుత్వం ఏమంటది దానికి పరిహారం ఇచ్చి తీసుకో అని చెప్పండి इवे लक्षण भूमित अंटे इवे लक्षल के मंत्री आयक पैध दुरकदे नानायक नानायक पद लक्षल के दुरकती आयक इन लक्षल के दुरकतीस मरी अटे नी चिशुद्धि कुरवड नी कमेंट कुरवेदे వాళ్ళ పాలన బాధ్యత తప్పగించడం లోపల ఏదైతుందో వాళ్ళ పాలన అనుభవం లేదు అని చెప్పని నువ్వు ముఖ్యమంత్రి పదవి పక్కన పెట్టావు ఆ దళితుల ముఖ్యమంత్రి అయినట్టయితే వాళ్ళ సామాజిక వర్గానికి న్యాయం చేసుకునే విధంగా ఏదైతుందో వాళ్ళ రాజ్యాంగం కల్పించిన హక్కులకు అనుగుణంగా కేటాయింప చేయబడిన నిధులన్నీ కూడా ఖర్చు చేసుకుంటుండే కదనే ఖజానా తాళం చేయాలని దగ్గర ఉండి పెట్టుకోకపోవునా ఇలా ఖజానా తాళచే తీసి నీ జేబులో పెట్టుకున్నావు ఖజానా తాళచే తీసి ఈ జేబులో పెట్టుకుంటు దొర దగ్గర ఉప ముఖ్యమంత్రితో పాలన అనుభవం వస్తది తదుపరి మన సీఎం గా ప్రమోట్ చేస్తా అని చెప్పనుకొని ఆ ఐదేళ్ళు ఉప ముఖ్యమంత్రి పదవి కల్పించి దాన్ని ఆయన కూడా పెట్టింది ఏ రాజ్యాంగ సూచనలకు అనుగుణంగా 15% అంటే మూడు మంత్రి పదవులు కల్పించా నీ నీ వాళ్ళనే నీ పార్టీ కట్లని అనేది నీ వాళ్ళంటే నీ పార్టీ లేకిస్తావు కదా అంటే పాలనలో రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా లభించాల్సినటువంటి ఒక భాగస్వామ్యాన్ని దళితులకు ఏదైతుందో నువ్వు కల్పించక వాళ్ళు అన్యాయం చేస్తున్నావు వాళ్ళు ద్రోహం చేస్తున్నావు అని చెప్పంటున్నా అన్యాయంగా ద్రోహం చేస్తున్నావు అని చెప్పంటున్నా డబుల్ బెడ్రూమ్ ఇది నీ లెక్క ప్రకారంగా నువ్వు కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు పెళ్లి చేసుకున్న కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేస్తున్నావు వాళ్ళందరికీ సంసారం చేద్దామంటే ఇల్లు లేదు అప్పుడు కళ్యాణ లక్ష్మి యా షాది ముబారక్ జీ జీస్కో హుకుమత్ ఫైదా కర్ రే संसार अर्र ले मैं अभी अबद्धम अधिकार पशी अबद्धम दलित कुट पापमेंदो वालक गेद मन संसार पुला आड़वे वाले कहींसम इंगीत परज्ञा उदे నువ్వు వాళ్ళ నిదులే కదా ఓ 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టి తైపోతదనే ఈ నిదులు ఎవరి వాళ్ళే కదా సొమ్ము వాళ్ళ సొమ్ము అదే దళితుంది కదా నువ్వు వాళ్ళ సొమ్ము వాళ్ళ ఖర్చు చేయకుంటా ఖజానా తాళం చేయి నీ దగ్గర పెట్టుకొని వాళ్ళకని సంసారం చేస్తాను కొర కూడా ఏదైతుందో నువ్వు అవకాశం కల్పించకుంటా నే దళిత బాల సంతోషం నాని ఇప్పటికని ఎట్లీస్ట్ బెటర్ నౌ అందరూ ఇప్పుడు ఇల్లు అనేది ప్రధానమే అనుకోతే చెప్పంట నివాసదం అనేది వాడు కైకిలు పోయి బతికినగా నీళ్ళైతే కావాలి కదనే ముబారక్ ఇటు దళితులే గాని బలహీన వర్గాలే గాని అల్పసంఖ్యాక వర్గాలు గాని చెప్పంట ప్రత్యేకంగా సంసారం చేయడానికి రూమ్ లేనుకుంటే అని ముందు ఇల్లకి ఇప్పుడు పెదమసిద్దర్ అరలవ అంటే ఇల్లు వరండాల వండాలి ఇక మాకు ఈడైపోయింది మాకు ఎందుకు అరల అని చెప్పి అనుకో వాళ్ళు వరండాల అంటే ఇల్లు అరల వండాలి అది ఉన్నమాట చెప్పండు దయ నన్ను మనం తీసుకోవచ్చు అప్పుడు ఆంధ్రలో పెత్తలంతో మనం న్యాయం పొందలేకపోయినాం అడు పాలన అవకాశాలు పోయినే రాజ్యాంగబద్ధంగా కల్పింపబడి హక్కుగా కల్పించాల్సిన నిధుల్లో హక్కు పోయింది
మీరు కల్పిస్తా అన్నటువంటి ఒక ఈ దళిత బంతు సరే 10 లక్షలు అంటే 30 లక్షలు ఇయాల్సింది ఇయాలి ఎంత ఇస్తాంటో 10 ఇస్తాంట 3 ఎకరాలు అంటే 30 లక్షలు కదా వాస్తవం దళిత కుటుంబాన్ని 30 లక్షలు కల్పించాల్సింది 3 ఎకరాల భూమి కల్పిస్తా నువ్వే చెప్పినావు కదా 3 ఎకరాల భూమి అంటే అవరేజ్ కాస్ట్ చెప్పంటా నేను 30 లక్షలు కదా నువ్వు ఇస్తాంటే ఎంత ఇస్తున్నావు ఇప్పుడు 10 ఇస్తాంట వాళ్ళు వాగ్దానం చేసిందంట 30 లక్షలు ग्रामीण प्रांत व्यवसाय आधार पड़े व्यवसाय कूली अंदर भू यजमा मूड भूमि कल चपंटे 30 लक्षल वेचा की कार्यक्रम रूप 30 लक्षल इच्छेद 10 लक्षल इपड़को केवल हुजराबाद के परम भावना तोगी अंदर लंख एंटे हुजराबाद उप एन दृष्टि दी आरंभिपजे चर्च वस्तु दाने मुदे वारे निजर्गा वा फस्ट इंडिकेशन वाजे निजर्गा वा आना रेल पंद लप इंटी त्रावनी अच्छे मिशन भगीरथ कौट अड़गा అంటే కమిట్మెంట్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ పట్ల కమిట్మెంట్ ఆచరణలో ఇంత అయ్యింది రూపాయి అయ్యిందా ఆటాన అయ్యిందా బారన అయ్యిందా ఇంత అయినా గానీ ఒక కమిట్మెంట్ ప్రదర్శించాం నేను భగీరథ కింద నీళ్ళిస్తేనే ఓటు అడుగుతా అని చెప్పాను నేను మరి ఇవాల అట్లాగే రేపు రాబోయేటట్టు ఒక శాసనసభ ఎన్నికల లోపు రాష్ట్రంలోని దళిత కుటుంబాలకు అందరికీ కూడా वाल आर्थिक स्वयं उपाधि पंदा कावास निधन समकूर्चा की अंदर की प्रति कुट लक्ष रूपये कल ओट अड़ता दलित लेकिन ओट अड़गा कमिटमेंट कमिटमेंट मुझे रावाल पायलट प्राजेक्ट నేనేమంటుండు నేను సమత్రాన 2 లక్షల మందికి ఇస్తాను సమత్రాన 2 లక్షలు అంటే ఎంత వస్తాయి సమత్రాయి 10 నియోజకవర్గాలు సమత్రాన 2 లక్షలు అంటే ఎంత వస్తాయి నియోజకవర్గానికి 2000 కుటుంబాలు అంటే 10 నియోజకవర్గాలు వస్తాయి ఆయన సీఎం గారు చెప్పింది అంటున్నా నేను అడగాదు నాయన నీ కమిట్మెంట్ ఈ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి ప్రదర్శించాలి అని చెప్పంటే ఏ విధంగా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి త్రాగునీరు కల్పించబడినప్పుడు మాత్రమే నేను ఓటు అడుగుతా లేకపోతే ఓటు అడగా అని చెప్పని ప్రతిజ్ఞ చేసినావో ఇలా రేపు ఆ ప్రతిజ్ఞ చేయి రాబోయేటటువంటి ఒక శాసనసభ సాధారణ ఎన్నికల లోపు రాష్ట్రంలోని దళిత కుటుంబాలకు అందరికీ వాళ్ళ స్వయం ఉపాధికి సంబంధించి వాళ్ళు ఎంచుకున్న ఉపాధి కొరకు 10 లక్షల రూపాయలు నేను నగదు రూపకంగా ఆర్థికంగా సహాయం చేస్తా ఏ వితౌట్ లింకే బ్యాంక్ లింకేజ్ ఒక ప్రతిజ్ఞ చేయినాను నేను అప్పుడు కొంత విశ్వాసం నీ బడ్జెట్ ప్రొవిజన్ కావాలంటే నేను చూపెడతా నీ బడ్జెట్ ప్రొవిజన్ నేను చూపెడతా దీని నిధుల మీద సమస్య లేదు నీ అన్స్పెండ్ అమౌంట్ 30000 కోట్లు నీ వల్ల బ్యాక్లాగ్ మళ్ళ ఈ మూడేళ్ళు మల్లకడ్డం చేయబట్టే ఉంటే కదా ఇవి 21 22 22 23 23 24 ఆ 20 21 21 22 22 23 ఈ మూడేళ్ళ మల్ల బడ్జెట్ వస్తది కదా నే నిధులు అనేది సమస్య కాదు నిధులు అనేది సమస్య కాదు ఇల ప్రభుత్వం కార్యక్రమ అమలు చిత్తశుద్ధి అనేది ప్రధానం ఆ కమిట్మెంట్ ఇవన్న ప్రదర్శించు
రాష్ట్రంలోని దళితులకందరికీ రాబోయే సాధారణ శాసనసభ ఎన్నికల లోపు మన స్వయం ఉపాధికి సంబంధించి ఏ విధమైన ఆంక్షలు లేకుండా వాళ్ళు ఎంచుకునేటటువంటి వృత్తిని వాళ్ళు పొందడానికి ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇచ్చినప్పుడు మాత్రమే నేను ఓటు అడుగుతా, లేకుంటే ఓటే అడగపోయి ఈ అగరాజకాలు ఎట్టదగట్లా అని చెప్పని ఒక గతం చెప్పే ప్రతి విధి మంత్రివర్గ కూర్పు ఉన్నది కదా. సరే సీఎం అంటే ఇప్పుడు పిడాత ఆలకును కృషిస్తే మరి 10 లక్షలు ఎక్కి వెళ్తాయి. నువ్వు ఉండాలట్లే, నువ్వు ఉండు అట్లే, ఉండు నువ్వు అట్లే ఉండి 10 లక్షలు ఇచ్చి ముందైతే నేను ముఖ్యమంత్రి అడుగుదల. మేము ఆ మూడు మంత్రి పదవుల్లో ఏదైతేదో ఒకటి కుప్లీశ్వర్ గారు ఉన్నారు, సంతోష్ ఒక వర్గాన్ని ప్రాతిధ్యం వహిస్తున్నాడు. అదే దళితుల్లో సామాజికంగా అత్యధికంగా ఉన్నటువంటి మాదిక సామాజిక వర్గానికి సంబంధించి నీ ఇష్టం ఉన్నటువంటి బా ఈయనెవరు వీళ్ళకి ఏరేట ఆయన పాట పాట ఆయన ఉన్నాడు కదా రసమయ బాలకృష్ణ మానకుండు మానకుండు మన జిల్లా వెళ్ళనే పెట్టుకో, మన జిల్లా కూడా పొగు జిల్లా పెట్టుకోపో నువ్వు. మన జిల్లా కాకుంటే ఆందోళకెళ్ళి గెలిచినాను ఎవరు పేపర్ ఆయనే క్రాంతి ఆ క్రాంతి కుమార్ క్రాంతి కుమార్ ఇట్లా పాప మా పేపర్ వాళ్ళు కూడా తృప్తి చేయొచ్చు. రమేష్ ఆరు రమేష్ బాలరాజు నువ్వు ఎవరి మీద నీ ఇష్టం ఏం చెప్పంటున్నా, నీ చిత్తశుద్ధి కమిట్మెంట్ ప్రదర్శనకు ఉపయోగపడతాయని చెప్పంటున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగిందనేది కాదు, ఉమ్మడి రాష్ట్రంలో మనం సామాజిక న్యాయం పొందలేకపోతున్నాం కాబట్టే తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నాం. మరి తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నది ఎందుకు? సామాజిక తెలంగాణ నిర్మాణం కొరకు. తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నది ఎందుకు? సామాజిక తెలంగాణ నిర్మాణం కొరకు. నీ బంగారు తెలంగాణ కాదు, ఇవనికే బంగారం బంగారం తెలంగాణ. ఇలా కడుపులో తినడానికి ఇది పుట్టక గడవాలని చెప్పి మేమంటూ ఉంటే అది బంగారం అంటాడు. ఇలాగ ఆ బంగారం నువ్వే పెట్టుకపో, ఆ బంగారం మాకేం పట్టే, దళితులకు కానీ మా బలహీన వర్గాలు కానీ మా అల్పసంఖ్యాక వర్గాలు బంగారం ఏం పట్టాలి? మాకు ఇది పొట్టకూటు కోసం ఏదైతే బతుకు తెరువు చూపెట్టు, మాకు పొట్టకూటు కొరకు ఏదైతేదో బతుకు తెరువు చూపెట్టు. మా దళిత బిడ్డలకు, మా బలహీన వర్గాలకు, మా అల్పసంఖ్యాక వర్గాలు ముస్లిం క్రిస్టియన్సే కానీ వాళ్ళకి ఇంత బతుకు తెరువు చూపెట్టు అని చెప్పి అంటున్నాం. తెలంగాణ వస్తే ఏదో రకమైన బతుకు తెరువు చూపుతా అని చెప్పి ఆశపడ్డాం, ఆ బతుకు తెరువు చూపెట్టు అని చెప్పి అంటున్నాం.